బ్యాంకు ఖాతాదారుల మహోత్సవాలు మార్కాపురంలోని మాధవి ఇన్కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. బ్యాంకులు ఖాతాదారులకు అందించే అన్ని రకాల రుణాలపై అవగాహన కల్పించాలన్నారు. అందరం కలిసి నడిస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈరోజు 5వ తారీఖు మార్కాపురంలోను 7వ తారీఖు ఒంగోలులో ఉంటుంది. మీరు మీకే కాదు మీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. 7వ తారీఖు ఒంగోలులో కూడా జరుగుతుంది కాబట్టి మీరు బ్యాంకు దగ్గర వెళ్తే బ్యాంక్ అనుమానం గుర్తు చేస్తాయి కాబట్టి అవకాశం తీసుకుని సద్వినియోగం చేసుకోండి. తర్వాత 7వ తారీఖు ఒంగోలు వస్తుంది కదా, ఒంగోలు కూడా చెప్పండి అందరికి వచ్చినప్పుడు కూడా దాని గురించి. ఇక స్టాఫ్ సర్టిఫికేట్ అయిపోతే సో మరి కొద్ది సేపట్లో పైన చిన్న చిన్న ప్రతి బ్యాంకు కూడా ఒక స్టాల్ ఇచ్చారు. మీ దగ్గర మీ బ్యాంకులో అనుమానాలు ఉన్నా కూడా అక్కడ వాటి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఆధార్ ఎనేబుల్డ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆధార్ గురించి కూడా మీకు ఏమన్నా ఉన్నా పాన్ కార్డ్ అప్డేషన్ అయినా ఏమన్నా కూడా బ్యాంకులు ఇస్తాయి. ఇంకొక ముఖ్యమైన విశేషం అంటే ఈ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు ఒకప్పుడు మీరు బ్యాంకు వెళ్ళి చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకొచ్చి ఆ వ్యవహారం ఇస్తున్నవాడు ఇప్పుడు ఆ క్లాప్ సార్ జోష్గా జోష్గా కొట్టాలి సార్. ఓకే థ్యాంక్ యూ. మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము వచ్చిన ప్రతి అంశాన్ని మీ దాకా చేరవేస్తున్న ప్రెస్ వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మరొకసారి దైవ సపోజింగ్తో కోరుకుంటూ ఇప్పుడు మన మధ్యన నాబార్డ్ ఏజీఎం గారు ఉన్నారు. వారిని ఈ సమయం మరియు ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాబార్డ్ ఈ ప్రకాశం డిస్టిక్కి నేను ఒక డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్ అన్నమాట. అంటే డిస్టిక్ ఒకళ్ళే ఉంటారు. ఇందులో నాబార్డ్ ఇంటర్వెన్షన్స్ ఏం చెప్పాలంటే ఇది ఒక కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ అనుకోండి. అంటే నాబార్డ్ ఏదైతే ప్రోగ్రామ్ మాది ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాం. గ్రాంట్ బేస్డ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రీ ప్రోగ్రామ్స్ చేస్తాం. అందులో ఫ్రీ ప్రోగ్రామ్స్లో మాకు టార్గెట్ గ్రూప్ ఎలా ఉంటుందంటే పొదుపు సంఘాల మహిళలు, ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్. పొదుపు సంఘాల మహిళలకి MEDP అంటే మైక్రో ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, LEDP ఇవన్నీ ఏంట వాళ్ళకి ప్రతి బ్యాక్వర్డ్ ఏరియాలో వెళ్ళి ఆ బ్యాక్వర్డ్ NGO ద్వారా అంటే ఒక NGO సెలెక్ట్ చేసుకుని ఆ NGOకి గ్రాంట్ సపోర్ట్ ఇచ్చి పైన 3వ అంతస్తులో స్టాల్స్ ఉన్నాయండి. ఆ స్టాల్స్కి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ డౌట్, ఏ టైప్ ఆఫ్ లోన్, అగ్రికల్చర్ లోన్ అయినా ఇస్తారు, వెహికల్ లోన్ ఇస్తారు, MSME లోన్ ఇస్తారు, ముద్ర లోన్లు ఇస్తారు, పర్సనల్ లోన్స్ ఇస్తారు, గోల్డ్ లోన్స్ ఇస్తారు, అన్ని రకాల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. మీకు
ఈ ఏ లోన్ కావాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి డాక్యుమెంట్ సరే సరే.